రాష్ట్రంలో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణత్యాగం వలన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మత్యాగం చేస్తే ఆ ఆత్మత్యాగం వలన ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి మెట్టుగా ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ రోజు నుంచి 2014 వరకు కూడా నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా మనం ఘనంగా జరుపుకున్నాం. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాదు క్యాపిటల్గా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా కలిగినటువంటి హైదరాబాదు తెలంగాణలో కలిసిపోయి వేరే రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రోజు నుంచి మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అవతరణ దినోత్సవాలు జరుపుకోకుండా విడిపోయినటువంటి రోజున చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్షలని రోడ్ల మీద మీటింగులు పెట్టి గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి కామెడీ చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. వాటన్నిటికీ తెరదించుతూ ఇవాళ మళ్ళా తిరిగి పొట్టి శ్రీరాములు గారు, స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం, తర్వాత ఆంధ్రప్రదేశ్గా దాన్ని అవతరించటం, ఈ పరిణామాలన్నింటినీ కూడా చరిత్రలో గుర్తుపెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో తిరిగి మళ్ళా పునర్నిర్ణయం చేసుకొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉండడం ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. దీన్ని సహజంగానే ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కాంట్రవర్సీ చేసి వివాదం చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం గత 5 మాసాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి దీని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ఒక వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు పరిచే విధంగా ఉండాలి తప్ప దానికి ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది. ఆ నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంటే దీని మీద బురదల్లే కార్యక్రమం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం వస్తే చాలామంది మిత్రులు మాట్లాడారు, ఇప్పుడు కూడా పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, మా పార్టీకి సంబంధించినటువంటి మీడియా అడ్వైజర్స్ చాలామంది మాట్లాడారు. నిన్న ఇవాళ పేపర్లో చాలా పెద్ద ఎత్తున కొన్ని పత్రికలు అయితే కళానికి సంఖ్యలు, పత్రికా స్వేచ్ఛ హరించిపోతుంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాన్ని కలనీయటం లేదు అని ఏవేవో వార్తలు రాసి పత్రికా స్వేచ్ఛను హరించేస్తున్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక కూడా మిత్రులు చాలామంది చెప్పారు, మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, దీనికి ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు ఏర్పడ్డాయి. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. దానిలో భాగంగానే పత్రికలకు కూడా తమ అభిప్రాయాల్ని, తమ వార్తల్ని ప్రచురించేటటువంటి స్వేచ్ఛ వాటికి ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించడం అనేది ఎవ్వరి వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా దానివల్ల కూడా కాదు. ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి కొన్ని అడ్డంకులు సృష్టించబడతాయి. ఎవరు పత్రికా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కలం, విశృంఖలంగా కలం వెళ్ళకూడదు, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఒక వార్త వస్తే ఆ వార్త నమ్మాలో లేదో అర్థం కాదు.
వార్త ఏ పేపర్లో ఉన్నాయని అని అడుగుతారు. పలానా పేపర్లో అయితే ఓహో అదే అది అడటం రాస్తారులే అనేటువంటి ఒక భావన. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పత్రికా రంగం అంతా కూడా కొన్ని వర్గాలు చీలిపోయాయి. స్వప్రయోజనాల కోసం, ఒక వర్గ ప్రయోజనాల కోసం ఒకరి మీద కక్ష సాధింపు చర్యలుగా వార్తలు రాస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం మనం, కాదో చెప్పమని అడుగుతా ఉన్నా. కొన్ని పత్రికలు అయితే పేర్లు చెప్పడం సమంజసం కాదు, కానీ ఒక నాయకుడిని ఎత్తుకొని ఏమీ లేకపోయినా ఏదో అద్భుతం జరిగిపోతుందనేటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి తనకు అనుకూలమైనటువంటి వేవులు క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏం ప్రయత్నాలు జరగవు. అదేవిధంగా ఒక నాయకుడి మీద బురద్జల్లేటటువంటి కార్యక్రమాలు, మా మీద బురద్జల్లేటటువంటి కార్యక్రమాలు, ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో వ్యక్తుల యొక్క స్వేచ్ఛ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకున్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తాం. ఎక్కడా కూడా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి పక్కవాడి స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరు, పక్కవాడి మీద బురద్జల్లితే ఊరుకోరు. నేను అడుగుతా ఉన్నా, న్యాయంగా రాయాలి, ధర్మంగా రాయాలి, వాస్తవాలు రాయాలి. కానీ వాస్తవాలు రాయకోకుండా అద్భుతమైన కథనాలు అల్లి లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ పత్రిక అయినా ఏ మీడియా అయినా సరే వాటిని ఖండించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులందరికీ ఉంటుంది, ఈ ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. ఎవరిని అసత్య వార్తలు రాసేవాళ్ళు భయపడాలి తప్ప వాస్తవమైన వార్తలు, రీజనబుల్ వార్తలు, న్యాయమైన వార్తలు రాసేవాళ్ళు అసలు ఎందుకు భయపడాలంటున్నా? ఇది నేను ఒకటి మనవి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించాలనేటువంటి దురుద్దేశం మాకు ఎప్పుడు లేదని మనవి చేస్తున్నా. పత్రికా స్వేచ్ఛ పేరుతో జరిగేటటువంటి విశృంఖలమైనటువంటి పనులకు మాత్రం తప్పనిసరిగా అందరూ ఖండించవలసిన అవసరం ఉంటుంది, ప్రభుత్వమే కాదని కూడా మనవి చేస్తున్నా. కాబట్టి పత్రికా స్వేచ్ఛను హరించి వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుందని గందరగోళం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియాలో ఒక సెక్షన్ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మీరు దయచేసి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, మేము చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మేమే కొత్తగా జీవోలు ఇష్యూ చేసినవి కాదు, పాత జీవోలో ఉన్నదాన్ని పని విభజన చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే చాలా పెద్ద ఎత్తున ఇవాళ పత్రికలు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని కొన్ని పత్రికలు చేస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరూ కూడా పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేటటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా లేము. భారత ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద అత్యంత విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు గమనించి రాత్రి ఎంతవరకు రాయాలో అంతవరకు రాయాలి. ఏయో వదిలేసి ఫిక్షన్స్ రాసేసి అసలు వార్తలు లేకపోయినా సరే ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన కలిగించే విధంగా రాయడం ఏ పత్రికకి సమంజసం కాదనే వాస్తవాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.